సాధారణ బదిలీ ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టాలన్నారు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టీచింగ్ హాస్పిటల్ డాక్టర్స్ జేసి నాయకులు. హైదరాబాద్ కోటిలోని డిఎంఈ ఆవరణంలో జేసి నాయకులు నిరసన తెలిపారు. ఉద్యోగ బదిలీలో సంఘాల ప్రమేయం లేకుండా నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు డిఎంఈ డాక్టర్స్ జేసి డాక్టర్ శేఖర్. కొంతమంది డాక్టర్లు ఏళ్ల తరబడి హైదరాబాద్లో తిష్టవేశారని మండిపడ్డారు. జిల్లాల్లో పనిచేస్తున్న డాక్టర్లు అక్కడే ఉండిపోవాల్సి వస్తుందన్నారు. త్వరలో చేపట్టే సాధారణ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయాలన్నారు డాక్టర్ శేఖర్. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ డిఎంఈ పరిధిలో ఉన్న డాక్టర్స్ కి ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తుంది ట్రాన్స్ఫర్స్ లో అన్న ఆవేదన మాకు వ్యక్తపరుస్తున్నాం. ఎందుకంటే గతంలో కొన్ని అనవసర జీవోలు తీసుకుని వచ్చి జిల్లాలో పనిచేసే వాళ్ళు జిల్లాలనే పనిచేయాలి, హైదరాబాద్ లో ఉండే వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న ఒక దుర్మార్గమైన జీవో తీసుకొచ్చిండ్రు కాబట్టి అలాంటి జీవోలు వెలువడతామన్న ఆవేదనతో ఈ రోజు మేము సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో మీకు తెలియపరిచే విషయము మీ ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నామంటే, గత ప్రభుత్వము ఒక దుర్మార్గమైన జీవో రిలీజ్ చేసింది. ఆ జీవోలో 20% మాత్రమే ట్రాన్స్ఫర్స్ కు ఎలిజిబిలిటీ అయ్యేటట్టు ఓ జీవో రిలీజ్ చేసింది. ఆ జీవో వల్ల ఎవరికి ఉపయోగం లేకుండా పోయింది. గ్రామ ప్రాంతాల్లో ఉన్నారు, హైదరాబాద్ లో సంవత్సరాల కొద్ది పాతకపోయిన వారు హైదరాబాద్ లో ఉన్నారు. అలాంటి సంఘటనలు జరగకుండా ఏదైతే జీవో రూపొందించబోతున్నారో అది సక్రమంగా ఉండాలి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలనేసి మేము కోరుకుంటున్నాము.